హాయ్, ఇవాళ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ తీబో ఈడియో ఏంటి అనుకుంటున్నారో? రాగి పిండితో, ఇవాళ రాగి పిండితో మైసూర్ పాకం తీయబోతున్నాను. ఇంకా తొవ్వు అంటించుకోవాలి. తొవ్వు అంటించుకున్న తర్వాత తొవ్వు మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. తొవ్వు మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె ఏడేకే కానీ ఒక గరిటెడు నెయ్యి వేసుకోవాలి. ఒక గరిటెడు నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు మంట మనం సిమ్లో పెట్టుకుని చిన్న మంట మీద ముందుగా మనం జీడిపప్పు వేసేసుకోవాలి. ఈ నెయ్యి వరకు ముందుగా జీడిపప్పు వేసేసుకుని మంట సిమ్లో పెట్టుకుని చిన్న మంట వేసుకోవాలి. ఒక కప్పులో తీసుకోవాలి. ఇలా చిన్న మంట మీద మనం వేసుకోవాలన్నమాట. కాకపోతే వేసుకుని చిన్న మంట మీద వేసుకోవాలి. అలా వేపుతే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే వచ్చేస్తే మళ్ళీ అది బాగుండదు. చిన్న మంట మీద అలా రాసింది అనేసిన ఉప్పు బొమ్మాయి రవ్వ అరకొప్పు అరకొప్పు వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని ఇలా వేసుకుంటాం. ఇలా అయితే వాసన వస్తుంది కదా. ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటాం. వేసుకుంటే మాకు మంచిగా ఎలా వాసన వస్తుంది వేసిపోయాక? ఇది అలాగే ఈ రాగి పిండి కూడా అలాగే వేసిపోయాక మనకు మంచిగా వాసన వస్తుంది అన్నమాట. ఈ బొంబాయి వేగిపోయిందండి మంట. సిమ్లో పెట్టి మనం ఈ పిండి తీసేసుకోవాలి. ఈ రాగి పిండి ఒక గిల్లో వేసేసుకోవాలి. ఈ గిల్లో వేసేసుకోవాలి, వేరే గిల్లో వేసేసుకోవాలి. ఈ కొప్పుతో మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఈ కొప్పుతో మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి. మూడు కప్పులు వేసుకోవాలి ఆ కప్పుతో. అలా మూడు కప్పులు నీళ్ళు వేసుకున్నాక మనం మళ్ళీ ఆ కప్పుతోటే మళ్ళీని కప్పున్నర బెల్లం వేసుకోవాలి. మూడు కప్పులు నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి ఇందులో మనం కప్పుతోటి. రాగి పిండి ఏ కప్పుతోటి తీసుకున్నామో ఆ కప్పుతోటి బెల్లం వేసేసుకోవాలి. మళ్ళీ బొమ్మాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి మళ్ళీ బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకుని కప్పులు పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు ఇది కలుపుకోవాలి. కలుపుకోవాలంటే ఇప్పుడు ఈ బెల్లం వేసేసుకుని మూడు కప్పులు నీళ్ళు వేసుకున్నామంటే బాగా ఏం పొట్టు ఏం కాదండి. ఆ బెల్లం మెరిగి వరకునే ఓ రెండు పొంగులు వస్తా చూడండి. రెండు పొంగులు వచ్చాక మరిగాక అప్పుడు ఒక 5 నిమిషాలు మనం వచ్చి పొంగు వచ్చాక కరిగేదాకా మనం ఇంకో ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలు కరిగేదాకా మనం అలా కలుపుకోవాలి. కలిపిళ్ళు కలుపుకొని కదా ఇందులో వడక పెట్టేసుకోవాలి. ఏంటంటే ఏం కాదు, మంట సింగులో పెట్టుకుని అదిగో ఇది ఇప్పుడు ఇందులో వాళ్ళు గంట ఏమన్నా నలకలు గంట ఉంటాయి కదా మంట సింగులు. ఇలా పొంగు వచ్చేదాకా చూసి ఈ బెల్లం నీళ్లు దింపుకుని ఇంకో ఇందులోకి వడక పెట్టేసుకోవాలి. ఇందులోకి ఇలాగ వడక పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉంటాయి వాళ్ళు కానీ నలకలు కానీ ఏమైనా ఉంటాయి కదా, ఉంటే మనం తింటుంటే కరకరలాడతాయి కొళ్ళు కింద పడి అంచుకుని అనేసి మళ్ళీ అది కొన్ని పెట్టేసుకోవాలి. ఇక చూడండి ఇక నలకలు చూడండి రావాలి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు మళ్ళీ ఇందులో వేసేసుకుంటున్నా. కావాలా 2 పొంగులు వచ్చాక ఒక 5 నిమిషాలు మరగనిచ్చి అప్పుడు ఈ రాగి పిండి ఈ బొంబాయి రవ్వ వేపేసాను కదండి నెయ్యి వేసి అది ఉన్నారు కదా, అప్పుడు ఆ తర్వాత ఈ నీటిలో వేసేసుకోవాలి బెల్లం నీటిలో. ఇప్పుడు ఇలా పొంగు వస్తుందండి. ఇప్పుడు మనం వేసేసుకోవాలన్నమాట ఈ పిండి, రాగి పిండి వేసేసుకోవాలి. బెల్లం పాకలో ఈ రాగి పిండి వేసేసుకోవాలి. ఇలా పొంగు వస్తుంది కదా అందులో వేసేసుకుని ఇప్పుడు అప్పపలు ఇచ్చుకుని కలుపుకోవాలి. అప్పపలు ఇచ్చుకుని మంట సిమ్లో పెట్టుకుని అలాగా కలుపుకుంటా ఉండలు కట్టుకుంటా. ఉండలు కట్టకూడదు కదా, మరి ఉండలు ఇలా కలపాలి మనం. ఇలా కలుపుకుంటానే ఉండాలి. ఇలా సిమ్లో పెట్టుకోవాలి మంటకు అనమాట. ఆ నెయ్యి ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి నెయ్యి కాముకుని ఆ ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట. అంతవరకు మనం అలా కలుపుతానే ఉండాలి. అది క్లియర్ అవును అంతవరకు.
ఇందులో లాల్పిల్ పొడి కూడా వేసుకొచ్చండి. మేము వేసుకోలేదు లాల్పిల్ పొడి, ఎంత ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొచ్చు, ఇష్టం లేని వాళ్ళు లేదు. ఏం కాదు మనం కలుపుకుంటా. ఈ మైసూర్ పాకానికి నెయ్యి ఎక్కువ పడుతుంది, రాజకీయ మైసూర్ పాకం కదా, నెయ్యి ఎక్కువ పడుతుంది. పూర్తి చేసేదాకా మీరు అలా చూడవచ్చుంది అందులో కూడా. ఇప్పుడు మనం ఏరే గిల్లో తీసేసుకోవచ్చు. టోబు ఆన్ చేసుకుంటున్నాను, ఈసారి తయారైంది. టోబు ఆన్ చేసుకుంటున్నాను చూడండి. ఇది ఓ ఏరే పేట్లో తీసినంత వానేసుకోవాలి. పాలు వేసుకున్నాక అప్పుడు ఇది మనం అందులో వేసేసుకోవాలి. ఈ రాగి పిండి మైసూర్ పాకం చేయబోతున్నాం కదా, రాగి పిండితోటి ఇది అందులో వేసేసుకోవాలి. ఈ పేట్లో వేసేసుకోవాలి, పేట్లు వేసేసుకున్నాక మనం ఒక గంట చల్లారాలి మాట అది మనకి ఒక గంట చల్లారాలండి. ఒక గంట తర్వాత మళ్ళీ మీకు నున్నంగా వస్తుందండి ఆ కొప్పుతోటి. మనం ఇంకో ఇలా చేసేసుకోవాలి. ఇలా మీ కొప్పుతోటి చేసేసుకుంటే మనకు నున్నంగా వస్తుంది అనమాట. ఏంటన్నది మైసూర్ పాకం మరి నున్నంగా రావాలి కదా అనుకున్నాను. అలా చేసేసుకుని ఒక గంట మంచిగా ఇదిగా ఆంటది అనమాట. గార్నింగ్ చేసుకోవాలన్నమాట. ఒక గంట మనం గాలిలో పెట్టేసుకోవచ్చు. గాలిలో పెట్టేసుకుంటే చల్లారుతుంది. ఈ లోపల మనం ఏ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అంతలోకి పనులు దాంట్లో వేసుకోవచ్చు. అది మైసూర్ పాకానికి ఇందులోని మనం పళ్ళులోని ఇది వేసేసాం కదా ఒక పేట్లోని. ఇప్పుడు 2 గంటలు అవింది ఇది అంగో శుభ్రంగా ఇవి ఆరిపోయింది, మంచిగా నీట్గా ఆరిపోయింది. ఇప్పుడు ఇది మనం సైజుని పెట్టి చిన్నవి కాల్చే చిన్నవి, పెద్దవి కాల్చే పెద్దవి ముక్కలు కోసుకోవాలి. మైసూర్ పాకకు మా ఇష్టం ఏం లేదు పెద్ద సైజు కోసుకొచ్చి ఇది మైసూర్ పాకం ముక్కలు, రాగి పిండితో మైసూర్ పాకం ముక్కలు చూడండి ఎలా వచ్చారు. చిన్న సైజు కాల్చే చిన్న సైజు ఇలాగా మనం చూడండి మంచి వచ్చేస్తున్నాం. మైసూర్ పాకం చూడండి ఇలా మనం ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కోసుకోవచ్చు. రాగి పిండితో మైసూర్ పాకం ముక్కలు ఇది మీరు కూడా మీ వంటగదిలోనే ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మటుకి, మీకు నచ్చింది అనుకుంటున్నాను మీడియా, మీకు నచ్చినట్లయితే మటుకి మీరు కూడా ట్రై చేసి షేర్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట మటుకి కొడతాం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. అంతవరకు తర్వాత చూడండి